అమరావతి భూములపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి న్యాయదేవత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరిగిన ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో న్యాయం గెలిచింది అనేది మరొక మారు రుజువైంది. ఎప్పటికైనా న్యాయందే గెలుపు, ధర్మానిదే అంతిమ విజయం అనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరిగిన ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో న్యాయం గెలిచింది అనేది మరొకమారు రుజువైందని, ఎప్పటికైనా న్యాయందే గెలుపు, ధర్మానిదే అంతిమ విజయం అని అన్నారు. అదే విషయం గత 2 సంవత్సరాల కాలంలో అనేక మార్లు రుజువైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు అవినీతి బోన్లో ప్రజాకోర్టులో ఆయనను ముద్దాయిగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం విఫలమైందని అన్నారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, అక్కడ భూములు కొనుగోలులో కుంభకోణం జరిగిందన్నారు. తెలుగుదేశం నాయకులు అధికారంలో ఉండగా భూములు కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని సిఐడి విచారణ జరిపించి తద్వారా అందరినీ ఇబ్బంది పెట్టాలని ఒక దుర్బుద్ధికి వెళ్లడం జరిగిందన్నారు. ఆనాడు హైకోర్టు ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు అని తీర్పునివ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. 2-3 రోజుల్లో రిటర్న్ కాపీ కూడా ఇస్తారు, దానిలో వివరాలు అన్ని తెలియజేస్తారు. ఇప్పటికీ స్థూలంగా చెప్పిన తీర్పు ప్రకారం ఎటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని కోర్టు చెప్పడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరిగిన ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో న్యాయం గెలిచింది అనేది మరొకమారు నిరూపణ అయింది. ఎప్పటికైనా న్యాయాందే గెలుపు, ధర్మాందే అంతిమ విజయం అనే విషయం ఆంధ్రప్రదేశ్లో ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక మార్లు రుజువైంది. మరొకమారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అవినీతి బోన్లో నిలబెట్టాలి, ఆయన్ని తప్పుపట్టాలి, ప్రజాకోర్టులో ఆయన ముద్దాయిగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం విఫలమైంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అక్కడ భూముల కొనుగోలులో కుంభకోణం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ఈ భూముల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని సిఐడి విచారణ చేపించి తద్వారా అందరినీ ఇబ్బంది పెట్టాలనే ఒక దుర్బుద్ధికి ఆనాడు హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్తే దానిపైన ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ధర్మాసనం విస్పష్టమైన తీర్పుని ఇవ్వడం కూడా జరిగింది. 2-3 రోజుల్లో రిటర్న్ కాపీని కూడా ఇస్తామన్నారు, దానిలో వివరాలన్నీ తెలియజేస్తారు. ఇప్పటికీ స్థూలంగా చెప్పిన తీర్పు ప్రకారం ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగు జరగలేదు, ఇందులో సామెత ఉంది మనకి కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకని. ఆ విధంగా అక్కడ రైతులు ఎవరూ కంప్లైంట్ చేయలేదు, ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన శ్రద్ధ ఏమిటి అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరించింది. మరి మరొక మారు ఇది ఒక విధంగా మేలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సచ్చీలుడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడలేదు అనేది మరొక మారు ఈ ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి లోకానికి బహిర్గతం చేశారు. దానికి ముఖ్యమంత్రి గారికి మరొక మారు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికి దాదాపుగా 166 కేసుల్లో ఈ 2 సంవత్సరాల్లో అనేక సార్లు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ముట్టికాయలు వేయడం జరిగింది. అసలు ఏమాత్రం నేను మాట తప్పను, మడం తెప్పను, పౌరుషానికి ప్రత్యేక రాయలసీమ పౌరుషానికి అని చెప్పిన వ్యక్తి ఇన్ని తీర్పులు ఈ విధంగా వచ్చినప్పుడే రాజీనామా చెయ్యాలి. కనీసం ఈ తీర్పుకైనా ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా. ఇవాళ ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి, రాజీనామా చేసి మరలా ప్రజల తీర్పు కోరాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.